హాయ్ అండి అందరికీ. ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని తినండి. ఇలా దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడంత ఉప్పు వేసుకోండి. ఎగ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా గంటతో మరీ ఎక్కువ తిప్పకండి, కొంచెం పెద్ద పెద్ద పీసులు ఉండేలాగా చూసుకోండి. చూడండి మన ఎగ్స్ ఫ్రై అయిపోయాయి, మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఇందులో కట్ చేసిన క్యాప్సికం ముక్కలు వేసుకోండి. వీటిని అన్నిటినీ మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం మనం హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఈ రైస్ కర్రీ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో కొంచెం మిరియాల పొడి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి. అంతేనండి మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.